హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం ఈ నోటిఫికేషన్కి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్ అండ్ కంప్లీట్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసే ముందు ఆధార్ కార్డ్ అండ్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి అండ్ అలానే వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి బ్రౌజర్ ఓపెన్ చేసి బార్లో ఎస్ఎస్సి అండ్ టైప్ చేసి సర్చ్ చేయండి లోడ్ అయిన తర్వాత ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి రైట్ కార్నర్లో లాగిన్ అని ఉంది కదా అక్కడ న్యూ యూజర్ని క్లిక్ చేయండి ఎస్ఎస్సిలో మనం ప్రతిసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి రిజిస్టర్ చేస్తే చాలు ఏ నోటిఫికేషన్కి అయినా ఫ్యూ స్టెప్స్లోనే అప్లై చేయొచ్చు న్యూ యూజర్ క్లిక్ చేయగానే ఇలా ట్యాబ్ ఓపెన్ అవుద్ది ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ దగ్గర ఎస్ క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి వెరిఫై ఉన్న ప్రతి చోట మీరు ఎంటర్ చేసిన డేటాని సెకండ్ టైం కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఆధార్ లేకపోతే టైప్ ఆఫ్ ఐడి కార్డ్ దగ్గర ఎస్ క్లిక్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఐడి నెంబర్ ఎంటర్ చేయండి నేమ్ దగ్గర మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఎలా అయితే ఉందో అలానే ఎంటర్ చేయండి ఒకవేళ మీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ అయినట్లయితే టూసీ ఆప్షన్ దగ్గర ఎస్ క్లిక్ చేసి చేంజ్ అయిన నేమ్ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఫాదర్ అండ్ మదర్ నేమ్ సేమ్ ఎస్ఎస్సిలో ఉన్నట్టు ఎంటర్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి టెన్త్ ఎడ్యుకేషన్ బోర్డ్ సెలెక్ట్ చేసుకుని రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఎంటర్ చేసి జెండర్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర ప్రెసెంట్ మీరు ఎక్కడి వరకు అయితే చదివారో ఆ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వర్కింగ్ లో ఉన్న మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకుని సేవ్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మొబైల్ అండ్ మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకోమని పాపప్ వస్తుంది రీవెరిఫై చేసుకుని కన్ఫర్మ్ క్లిక్ చేయండి ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మీ మొబైల్ అండ్ మెయిల్ కి రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు ఒక ఓటీపీ వస్తుంది ప్రజెంట్ అదే మన పాస్వర్డ్ ఓకే క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఓటీపీ సెక్యూరిటీ కోడ్ కూడా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే చేంజ్ పాస్వర్డ్ అని పేజ్ ఓపెన్ అవుద్ది ఇక్కడ మీకు వచ్చిన ఓటీపీని ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి పాస్వర్డ్ వచ్చేసరికి మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి అంటే వన్ క్యాపిటల్ లెటర్ అండ్ వన్ స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబర్స్ ఉండేలా చూసుకోండి ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత యువర్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది క్లోజ్ క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీరు సెట్ చేసిన పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఇలా లాగిన్ అయిన తర్వాత మీరు ముందుగా ఎంటర్ చేసిన డీటెయిల్స్ వస్తాయి అవి ఒకసారి వెరిఫై చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి ఈ పేజీలో మీరు మీ కేటగిరీ నేషనాలిటీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవి ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉంటాయి అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ అయితే ఎస్ క్లిక్ చేసి టైప్ సెలెక్ట్ చేసుకుని సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ నెక్స్ట్ అడ్రస్ మీ ఆధార్ లో ఎలా అయితే ఉందో అలా కరెక్ట్ గా అడ్రస్ ఎంటర్ చేయండి ఇది కంప్లీట్ అయిన తర్వాత సేవ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఐ అగ్రి టిక్ చేయండి ఒకవేళ మీకు ప్రింట్ కావాలనుకుంటే డ్రాఫ్ట్ ప్రింట్ క్లిక్ చేసి సేవ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయగానే మీ మొబైల్ అండ్ మెయిల్ కి ఒక ఓటీపీ వస్తుంది ఈ రెండిట్లో ఏదో ఒక ఓటీపీ ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయంగానే యు హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది సో మీ రిజిస్ట్రేషన్ ఎక్కడితో కంప్లీట్ అయింది ఇంకా ఎప్పుడు ఎస్ఎస్సి నుండి నోటిఫికేషన్ వచ్చినా ఈ రిజిస్ట్రేషన్ మొత్తం చేయనవసరం లేదు మీరు నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ అయితే డైరెక్ట్ గా ఇప్పుడు నేను చెప్పి ప్రాసెస్ చేస్తే చాలు మళ్ళీ మీ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్పోర్ట్ సెక్యూరిటీ కోడ్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అయితే ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అవుద్ది ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు మనం స్టెనోగ్రాఫర్ కి అప్లై చేస్తున్నాం కాబట్టి జస్ట్ అప్లై మీద క్లిక్ డౌన్ చేసి మీకు స్టెనోగ్రఫీ మీద నాలెడ్జ్ ఉంటే ఎస్ అని లేదా నో అని టిక్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుని ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేదా నో అని సెలెక్ట్ చేసుకుని ఎయిటీన్త్ ఆప్షన్ మీకు రిక్వైర్ అయితే ఎస్ అని లేదా నో అని సెలెక్ట్ చేసుకుని మీడియం స్కిల్ టెస్ట్ దగ్గర మీకు ఎగ్జామ్ ఏ మీడియంలో కావాలో సెలెక్ట్ చేసుకుని పోస్ట్ అప్లైయింగ్ దగ్గర నోటిఫికేషన్ చూసి ఎంటర్ చేయండి తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర ప్రెసెంట్ మీరు చదువుతున్న క్వాలిఫికేషన్ ఎంటర్ చేసి క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా సెలెక్ట్ చేసుకుని స్టాటస్ పాసింగ్ ఇయర్ బోర్డ్ అండ్ బోర్డ్ నేమ్ రోల్ నెంబర్ పర్సెంటేజ్ ఇచ్చి ట్వంటీ ఫోర్త్ ఆప్షన్ మీకు రిక్వైర్ అయితే ఎస్ అని లేదా నో అని టిక్ చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ దగ్గర కరెక్ట్ గా ఎంత సైజ్ అయితే ఉండాలో ఆ సైజ్ మాత్రమే అప్లోడ్ చేయండి అండ్ ఫోటో మాక్సిమం త్రీ మంత్స్ లోపితే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి సో ఫోటో ఆన్ ఆర్ ఆఫ్టర్ ని బట్టి ట్వంటీ ఎయిత్ ఆప్షన్ ఎస్ఆర్ నో టిక్ చేయండి ఒకవేళ ఈ ఫోటో అండ్ సైన్ ప్రాసెస్ తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది డిస్క్రిప్షన్ లో ఆ లింక్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ డౌన్ కి స్క్రోల్ చేసి డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రి టిక్ చేసి ప్రివ్యూ క్లిక్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుని చేంజెస్ ఉంటే ఎడిట్ ఆర్ మోడిఫై క్లిక్ చేసి మోడిఫై చేసుకోండి లేదంటే సబ్మిట్ చేసేయండి సబ్మిట్ చేసిన తర్వాత యూ కెనాట్ ఎడిట్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్ అని పాపప్ వస్తుంది ఓకే క్లిక్ చేయాలి అండ్ నెక్స్ట్ పేమెంట్ స్టేటస్ లో మీ కేటగిరీని బట్టి అమౌంట్ పే చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది ఒకవేళ అప్లికేషన్ ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ క్లిక్ సేవ్ చేసుకోవచ్చు సో ఇది గాయస్ వాళ్ళ వీడియో వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్